ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చల్లపూట సన్నిధికి కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. బుధవారం పెద్దాపురంలో ఉదయం 10 గంటలకు మందిరం ప్రారంభోత్సవం జరగాలి, కానీ ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు సాయంకాలం ఇంచుమించు ఒక 50 మంది జెండాలు తీసుకొచ్చి బాగా హడావు చేసి వెళ్ళారు. అంటే అది కొంచెం ఇండ్ల మధ్యలో ఉంది. సో పెద్దాపురం మందిరం ప్రారంభోత్సవం వాయిదా వేయడం జరిగింది. పెద్ద ఇంత పెద్ద ఫ్లెక్సీలు కట్టుకొచ్చాడు. మనం కూడా ఆలోచించాలి. బాగా ఇండ్ల మధ్యలో ఉంది అది. మొదటి నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకున్నాం, కానీ వాళ్ళు హడావు చేసి వెళ్ళారు. మనకు ఒకటే తెలుసు, ప్రభు ఏది చేసినా మేలు చేస్తారు, అంతేనా కాదా? గంతి నేను చెప్పాను, సావధానంగా చెప్పాను సేవకులకి, తీసేసేయండి దాన్ని. మొదటి నుంచి కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతూ వచ్చాను. మనం కూడా కొంచెం ఆలోచించాలి. మనమేమో సౌండ్ ప్రూఫ్ ఏదన్నా హాల్ కట్టుకొని ఏసీ పెట్టుకుంటే బయటికి వినబడదు. మనమే పెద్ద మార్కెట్ యాడ్ పెట్టాడు పెట్టేస్తాం. ఎండ్ల మధ్యలోది 1 కోటి రూపాయలు ఖరీదు చేసే స్థలాలు ఉన్నాయి ప్రక్కన. అంత అవదనుకున్నాం, కానీ వాళ్ళు వచ్చి తీసేసాం. వాళ్ళకి చెప్పమన్నాను, కట్టట్లేదు, 2 సార్లు తీసేస్తాను. సో మనం సావధానంగా వెళ్ళాలి. భారతదేశం ఈరోజు వరకు కాస్త నెమ్మదిగా ఉంది అంటే ప్రపంచ దేశాలన్నింటిలో మన భారతదేశమే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగింది. అయినా అడపాదడప ఎక్కడో చిన్న చిన్న సమస్యలు తప్ప భారతదేశం ఎక్కడ ఏవి కాకుండా దేవుడు కాపాడుతూ ఉన్నారు. అది క్రైస్తవుల్లో ఉన్న సామరస్యం అనుకోండి, ఐక్యత భావం అనుకోండి. మంచిది, దేవుడు వాళ్ళని ఆశీర్వదించును గాక. 20వ గ్రంథంలో మాట ఉంటుంది, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని అనుగ్రహిస్తాను. ఎప్పుడో తెలుసా? నన్ను గమనించండి అందరూ, ఎప్పుడో తెలుసా? అష్షూరు రాజు కాడి క్రింద హృదయపూర్వకంగా మీరు మెడ ఉంచినప్పుడు. అదేంటి? అష్షూరు రాజు కాడి క్రింద మనం హృదయపూర్వకంగా మెడ ఉంచాలంట, అప్పుడు నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తాను. కాదు, కూడదు, కుదరదు అనుకుంటే మీ జీవనాధారాలన్నింటినీ కొల్లగొట్టేస్తాను. అండ్ మీ ఏదో ఉంటుంది అక్కడ. కొన్ని సందర్భాల్లో కొంచెం ఆధ్యాత్మికంగా పెద్ద మనసుతో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే బాగుంది. లాలా చెరువు మందిరం ఎడల గొప్ప కార్యాలు చేసిన దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయరా అంటే కొంచెం మనం కూడా కొంచెం ఆలోచించాలి. వెల్, దేవుని వాక్యంలోకి వెళదాం. 138వ కీర్తన 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. 138:8, యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఇన్ ఇంగ్లీష్, ద లార్డ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ద లార్డ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నా దేవుడు లేక యెహోవా నా కోసం సమస్త కార్యములను చేయును. విశ్వసించిన వారందరూ 3 సార్లు హల్లెలూయా చెప్పండి.
ఐక్యత లేదు, ఐక్యత లేదు మీకు. ఇందాక పెద్దాపురం వీడియో చూశాను నేను, వాళ్ళందరూ ఒకేసారి జై అంటున్నారు, ఎంత ఐక్యతో. చెప్పండి 3 సార్లు ఐక్యతగా చెప్పండి. సిగ్గొచ్చింది దెబ్బకి, రోషం. వాళ్ళు కనపరిస్తే అమ్మో మీకు మామూలు కాదు. అందుకే యేసు ప్రభు కూడా యెరూషలేము కుమార్తెలారా, షేబా దేశపు రాణి విమర్శ దినమందు మీ మీద నేరస్థాపన చేస్తుంది. ఓ తోక దొక్కిన తాచుల్లాగా లేచారు వాళ్ళు. విమర్శ దినంలో నాశనాన్ని పెళ్తో నరకానికి వెళ్ళిపోతూ ఇది కాదు బాధ, దాన్ని పొగిడాడు. దేన్ని దేన్ని కింద పడ్డందుకు కాదు బాధ, నడ్డు విరిగినందుకు కాదు బాధ. దేనికి బాధ? ఎవరు చూసారని ఆడబడిచ తోటికోళ్ళ. మంచిది. తెలుగు బైబిల్లో కొంచెం తేడా ఒకటే, నా పక్షము అనడం కంటే కూడా నా కోసమే, నా కోసమే. హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుణ మనోహర ప్రేమకు నిలయుడా. అందరూ యేసయ్యా కనికర పూర్ణుణ మనోహర ప్రేమకు నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా ప్రేమకు నిలయుడా. నా కోసమే సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన. నా కోసమే హల్లెలూయా, నా కొరకే, కొరకే కొరకే అనడం కంటే కూడా నా పక్షమై అనడం కంటే కూడా నా కోసమే, నీ కోసమేనా. అందరు సార్ జీవితం అని బాడితే ఏం బాగుంటుంది? వయసు ఎక్కడ నిర్ధారిస్తామో అది ఆలోచిస్తున్నా. 60 దాటిన వాళ్ళందరూ శాశ్వత జీవితం అని పాడండి, మిగతా వాళ్ళందరూ 40 దాటిన వాళ్ళు కూడా శ్రేష్టమేనా? అంత అయిపోతే ఇంకేం శ్రేష్టమని బాహం. నీ కోసమేనా శ్రేష్ట జీవితం. హల్లెలూయా. యెహోవా నా కోసం సమస్త కార్యములను సఫలము చేయును. అంటే విశ్వాసపు ఒప్పుకోలు. ఒకప్పుడు చేసేసారు, ఇప్పుడు చేస్తున్నారు అనుకోవడం కంటే కూడా ఇక ముందు కూడా ఆయన చేస్తారు. పౌలు అంటారు, ఒకప్పుడు మరణం నుంచి మమ్మల్ని ఆయన తప్పించను, ఇప్పుడు తప్పించను, ఇక ముందు కూడా తప్పించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. గమనించాలి, విశ్వాసపు ఒప్పుకోలు, విశ్వాసపు ఒప్పుకోలు.
యెహోవా నా కోసం సమస్త కార్యములను చేయును, సమస్త కార్యములను సఫలము చేయును. మరలా అంటారు, దేవా నీ చేతి కార్యములను విడిచిపెట్టద్దు. ఈ నెల వాగ్దాన సందేశంలో మొదటి పాయింట్గా నేనేం చెప్పాను, మీకు మేలు చేయుట మానకు ఉండునట్లు నేను వారితో నిబంధన చేస్తాను. విడిచిపెట్టే దేవుడు కాదట ఆయన, విడిచిపెట్టద్దు అంటున్నారు దావీదు. ఇంకొక కీర్తనలోకి వెళదాం, 57వ కీర్తన 2వ వాక్యం, 57వ కీర్తన 2వ వాక్యం. మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకంటే మన విశ్వాసం, మనం ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అంతగా ప్రభు కార్యాలు చేస్తారు. ఈవేళ ఉదయకాల సమయంలో కూడా నేను చెప్పాను ఆ మాటలు. మనం ఎంతగా విశ్వసిస్తామో, మనం ఎంతగా ఆయన మీద ఆనుకుంటామో, ఎంతగా ఆయన్ని ఆధారపడతామో అంతగా ప్రభు కార్యాలు చేస్తారు. మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెడుచు. మొరపెట్టేటప్పుడే మనకు ఒక విశ్వాసం, దేవుడు సఫలం చేస్తారు, దేవుడు కోరికని సిద్ధింపచేస్తారు, దేవుడు మన మనోభేష్టని సఫలపరుస్తారు, దేవుడు మన ఆశ భంగము కాకుండా సఫలం చేస్తారు అని విశ్వసించి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించాలి. ఒక్కోసారి మనం ప్రార్థన చేసేటప్పుడు అడుగుతూనే ఉంటాం కానీ ఒక్క మాట ప్రభువా అడిగిన దాని గురించి మాట్లాడుతూ, ప్రభువా మీరు ఇలా చేయబోతున్నందుకు మీకు స్తోత్రం, మీరు అలా చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడు నాయన, అందును బట్టి మీకు స్తోత్రం అనే ఒక మాట, పాజిటివ్గా అనుకూలమైన వచనం మన నోట ఒక్కోసారి రాకపోవడం సోచనీయం. మన ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి, మన ప్రార్థనలో యాచన ఉండాలి, మన ప్రార్థనలో కృతజ్ఞతా స్తుతి కూడా ఉండాలి. అది ఒక్కటి తప్పించి మిగతా అన్ని అడుక్కుంటూనే ఉంటాం, యాచిస్తూనే ఉంటాం, బ్రతిమలాడుతూనే ఉంటాం. ప్రతిమలాడింది ఏదో, అడిగింది ఏదో, అందుని బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ గనక మనం ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు నా కార్యములన్నింటి, నా సమస్త కార్యములను సఫలము చేయును. నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే, ద లార్డ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఫర్ us, ఫర్ యూ. మీకోసం దేవుడు సమస్త కార్యములను సఫలము చేయునుగాక. మన కోసం సమస్త కార్యములు దేవుడు సఫలం చేయునుగాక. దేవుడు నా సమస్త కార్యములను సఫలం చేయునుగాక. ఇది మన విశ్వాసం. ప్రియులారా, మన దేవుడు దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కరుణ కటాక్షం కలిగిన దేవుడు. మన కోసం ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మొన్న కూడా ఎప్పుడు ఎక్కడో వాక్యం చెప్తా చెప్పాను ఈ వాగ్దాన సందేశంలోనే, వారికి మేలు చేయవలనని నేను వారితో నిబంధన. సెకండ్ పాయింట్ ఏంటి జోసఫు? థర్డ్ పాయింట్ అనుకో. ఆ మేలు చేయడంలోనే, ఆ మేలు చేస్తారు ఆయన మొదటి పాయింట్లోనే. అయితే నేను వారికి తోడై ఉండి, అదిగో వాళ్ళు ఎవరినో పంపించి కాదు కానీ నేనే వారికి తోడై ఉండి, ధైర్యం వహించండి నేను మీకు తోడై ఉండి మీకు మేలు చేస్తాను. మన దేవుడు కూడా కార్యాలు సఫలం చేయడానికి నీతి న్యాయం కలిగిన దేవుడు, జాలి కనికరం కలిగిన దేవుడు. ఆయనే మన కోసం నిలిచి, నేను రావట్లేదు కానీ అదిగో వాళ్ళు పంపిస్తాను. ఇప్పుడు సమస్య వచ్చింది, సమస్య వస్తే ఈ ఆఫీసరు, ఆ ఆఫీసరు, ఆ ఆఫీసరు, ఈ ఆఫీసరు, 4-5 పెద్దలు
పెద్ద మనుషులు అధికారులే. ఏం కాదండి మీరు చేసేయండి, ఏం కాదు చేసేయండి. సార్ ఇలా వచ్చిన్నారండి, ఒకసారి మీరు వచ్చి ఉంటే బాగుంటుంది అంటే ఆ చేసేయండి, ఏం కాదు చేసేయండి. మీరు వచ్చి మాట్లాడితే ఒక మాట అయిపోద్ది కదంటే స్పాట్కి రావట్లేదు. అది గమ్మత్తు, స్పాట్కి రావట్లేదు. అందరు ఓకే, పెద్దవాళ్ళందరూ ఓకే. మీరు వచ్చి ఒకసారి వాళ్ళకు ఆ మాట చెప్తే అయిపోద్దండి, పక్కనే కదా ప్రక్క వీధిలోనే ఉన్నారు కదా రండి అంటే ఏం కాదండి మీరు వేసేయండి, 10వ తారీఖు ఏం కాదు అయిపోద్ది, వాల్ పోస్టర్ ఉంది ఆ ఫోటో కదా. ఏం కాదు ఏం కాదంటే, ఏం కాదంటే ఎలాగా మన కోసం మాట్లాడేవాళ్ళు ఎవరు? అందుకే కీర్తనకారుడు ధైర్యంగా చెప్తున్నారు, యెహోవా నా కోసం సమస్త కార్యములను సఫలము చేయును. గతంలో నా దేవుడు చేశారు, ప్రస్తుతం చేస్తూ ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఆయన చేస్తారు. ఇది మన విశ్వాసం. హల్లెలూయా. 69వ కీర్తన. పంతొమ్మిది ఇరవైలో నిందయు సిగ్గు అవమానం నాకు కలిగిన సంగతి నీకు తెలుసు కదయ్యా, నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు కదా, నిందకు నా హృదయం బద్దలైంది, నేను బహుగా కృషించున్నాను, కరుణించేవాడు ఓదార్చేవాళ్ళు కరుణించే వాళ్ళ కొరకు కనిపెట్టి నా కళ్ళు కృషించిపోయాయి, ఓదార్చే వాళ్ళ కొరకు కేకలేసి నా గొంతు ఎండిపోయింది, ఓదార్చే వాళ్ళ కొరకు కనిపెట్టుకున్నారు కానీ ఎవరు కానరారైది. 18వ వాక్యం, నా యొద్దకు సమీపించి నన్ను విమోచించుము, నా శత్రువులను చూచి నన్ను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. పిల్లర ఒక్క 4 మాటలు, కట్ షాట్ బ్రీఫ్గా ఒక 4 మాటలు చెప్తాను. యెహోవా మన కోసం ఏం కార్యాలు చేశారు. మన మనసులో బోలెడన్నుంటాయి. సమస్త కార్యాలంటే అడిగేవి కొన్ని ఉంటాయి, ఊహించేవి మరికొన్ని ఉంటాయి. ఊహించిన వాటన్నింటినీ భాష ద్వారా చెప్పలేము. కొన్ని మాత్రమే అడుగుతాం, కొన్ని మాత్రం ఊహల్లో ఉండిపోతాయి. మన దేవుడు ఎవరో తెలుసా? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా సమస్త కార్యములను సఫలము చేయునుగాక. ఫస్ట్ పాయింట్ ద్వితీయోపదేశకాండం 8:15. ఆ మాట మీరు నోట్ చేయాలి. ద్వితీయోపదేశకాండం 8:15 వాక్యం. తాపకరమైన పాములను తేళ్ళును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండ నుండి నీ కోసము. రాతి బండ నుంచి ఫర్ యార్ సేక్ నీ కోసము నీళ్లు తెప్పించెను. చప్పుడు కొట్టి గట్టిగా. ఎలాంటి ప్రాంతం అండి అది? తాపకరమైన పాములు తేళ్ళు కలిగిన ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను, రాతి బండ నుండి నీ కోసం నీళ్లు తెప్పించను. దేవునికే స్తోత్రం, మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రియులారా, 2-3 సంభవాలు మీకు తెలియపరుస్తాను. ఎంత ఆశ్చర్యకరుడైన దేవుడు అంటే అక్కడే ఒక అద్భుతం. కొత్తగా ఏమి తీసుకొచ్చి పెట్టలా, దాహం వేస్తుందా కూలర్ తీసుకొచ్చి పెట్టండి రా, అక్కడ వాటర్ కూలర్ పెట్టమని లేదు.
ఏమి లేని చోట అక్కడున్న దగ్గర అక్కడున్న దాంతోనే ప్రభు ఒక అద్భుతం చేయడు. నేను ఇక్కడ రాసుకున్నాను, ఇది బండ, బండ గోదావరిలాగా పారుతూ ఉన్న సెలయేరు కాదు సుమా, ఒక బండ, ఒక ఘన పదార్థములో నుండి ద్రవ పదార్థాన్ని పుట్టించారు దేవుడు. ఆయన సమస్త సృష్టికి, చెప్పండి, సమస్త సృష్టికి ఏది ఎలాగైనా చేయగలరా ఆయన. ఈరోజు ఉదయం కూడా నేను అదే మాట్లాడుతూ వచ్చాను, దేన్ని ఎలాగైనా చేయగలడు. కారు చీకటిని, కారు చీకటిని వేకువ వెలుగుగా, మెట్ట మధ్యాహ్నపు వెలుగుగా మార్చగలిగిన వాడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు, అరణ్యాన్ని నీటి మడుగ్గా మార్చిన గొప్ప దేవుడు. గమనించండి, రాతి బండ నుండి నీ కోసం, నీ కోసం, నీ కోసం ఒక మూడు అనుభవాలు నేను మీకు తెలియపరుస్తాను. ఒకటి, నీళ్ళు అంటే నీళ్లు లేకపోతే మనిషి మనుగడ కొనసాగడం అసాధ్యం. నీళ్లు లేకపోతే మనిషి మనుగడ కొనసాగడం అసాధ్యం. వాస్తవంగా మానవ నాగరికత కాస్త బైబిల్లోంచి బయటకు వస్తే, అవుట్ ఆఫ్ బైబిల్ మాట్లాడితే నాగరికతలు ఎలా ప్రారంభించబడ్డాయి? సింధు నాగరికత, మెసపతోమియా నాగరికత, మొహెంజోదారో నాగరికత, హరప్ప నాగరికత, ఇవన్నీ ఎక్కడ ప్రారంభించబడ్డాయి? కొండల్లో కాదు, అడవుల్లో కాదు, ఎక్కడ? చివరికి దేవుడు కూడా ఏదేనులో ఒక నది పుట్టించి, ఏదేనులో ఒక నదిని పుట్టించి ఆ నదిని నాలుగు శాఖలుగా ప్రవహింపచేశారు. మానవ నాగరికత, నేను ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం కొనుక్కొచ్చుకున్నాను. అక్కడ ఇంతలా పుస్తకం బైబిల్ కంటే లావుది. 7,000 ఇయర్స్ సివిలైజేషన్, 7,000 ఇయర్స్ ఈజిప్టు సివిలైజేషన్ అని ఒక పుస్తకం కొనుక్కొచ్చుకున్నాను. ఇంతలావుది ప్యాక్, సీల్డ్ ప్యాక్ అట్లాగే ఉంది ఇప్పటికీ. కొనుక్కొచ్చుకున్నాను కానీ ఒక్క అక్షరం చదువు, పేపరే చెంపలా ఇంకా. చూద్దాం, ఒక 70 ఏళ్ళు పైన పడ్డా చదువుదామని పక్కన పెట్టి ఐగుప్తు దేశంలో, లేక ఐగుప్తు కాదు కానీ ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా ఖండంలో మధ్య ఆఫ్రికాలో నైల్ నది పుట్టింది. ఈ నైల్ నది 11 దేశాలు దాటుకుంటూ ఐగుప్తుకు వచ్చి, ఐగుప్తు రాజధాని కైరో, ఆ కైరో అనే చోట రెండు భాగాలుగా విడిపోతుంది. ఈ రెండు పాయలకి మధ్యలో ఉన్నది డెల్టా, మన భాషలో చెప్పాలంటే లంక. నాసిక్ త్రయంబకంలో బయలుదేరిన గోదావరి రాజమండ్రి వరకు ఒకే పాయగా వస్తారు. రాజమండ్రికి వచ్చాక మీ అందరూ రాజమండ్రినా, మీరు పెద్దాపురం నుంచి బయటకు రాలే ఇంకా. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజమండ్రికి వచ్చిన తర్వాత ఎన్ని పాయలు అయిపోతుంది? 3 పాయలు. ఈ పాయకి పాయకి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని లంకలు అంటారు, డెల్టా. సారవంతమైన భూమి అది. అందుకే ఫారో జోసెఫ్ను పిలిచి, జోసెఫ్, మీ నాన్నగారు మీ వాళ్ళందరూ ఏం చేస్తుంటారు జీవనోపాధికి? మరి పాడి పంటండి. అలాగైతే ఈ డెల్టా ప్రాంతాన్ని తీసుకో, సారవంతమైన భూమి, పంటలు పండించుకోవచ్చు, పశువులకి మేత వేసుకోవచ్చు అక్కడికి వెళ్ళమని. నాగరికత ఎక్కడ ప్రారంభించబడింది? నీళ్ళు ఎక్కడుంటే అక్కడ. మనకున్న సుఖభోగాలన్నీ వదులుకోవచ్చు, ఇంకా చెప్పాలంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా కూడా బతకచ్చు. విదౌట్ వాటర్ వి కాంట్ సర్వైవ్. ఏసీ లేకపోయినా బ్రతకచ్చు, లైట్లు లేకపోయినా బ్రతకచ్చు, బెడ్ లేకపోయినా బ్రతకచ్చు, బాత్రూమ్ లేకపోయినా బ్రతకచ్చు, ఏవి లేకపోయినా బ్రతకచ్చు. విదౌట్ వాటర్, నీళ్లు లేకపోతే
మనిషి బ్రతకడం అసాధ్యం. ఎక్కడైతే మంచి నీళ్ళు ఉంటాయో అక్కడ మంచి నాగరికత ఉంటుంది, మంచి సంస్కృతి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ అంతటికీ రాజమండ్రి సాంస్కృతిక రాజధాని. మీకు తెలుసా ఈ మాట? సాంస్కృతిక రాజధాని. ఇంగ్లీష్లో ఏమంటారు? మన అమరావతి ఏమో మామూలు రాజధాని, ఇస్రాయిల్ దేశం కూడా టెల్ అవీవ్ ఏమో మామూలు క్యాపిటల్, యెరూషలేము ఏమో సాంస్కృతిక రాజధాని. ఇంగ్లీష్లో ఏదో అంటారు, మర్చిపోయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలారా గమనించండి, మీరు ఐగుప్తు దేశ ఆఫ్రికా ఖండం మ్యాప్ కనుక ఓపెన్ చేస్తే నైల్ నది 6,650 కిలోమీటర్లు 6,650 కిలోమీటర్ల పొడవు వెళ్తుందా ఆ నైల్ నదికి? సేమ్ లైక్ రాజమండ్రి ఉంది, అటు కొవ్వూరు, ఇటు రాజమండ్రి, అటు ఈ నది ప్రక్కనే కొంచెం దూరం వ్యాపించి ఉంటాయి ఊర్లు. కొంచెం అటు వెళ్ళిపోతే ఇంకా నీళ్ళు లేవు కనుక ఎడారులే. నాగరికత ఎలా ప్రారంభించబడింది అంటే దాని అర్థం ఏంటంటే మనం బ్రతకడానికి, మనం జీవించడానికి కావలసిన సమస్త అక్కర్లకు సంబంధించిన ఆశీర్వాదాలు మన దేవుడు మన పక్షమై సఫలం చేయును గాక. హల్లెలూయా. ఒకటి, మూడు చరిత్రలు చెప్తాను. ఒకటి, హాగర్ తన జీవితం తనకు భారమైపోయింది, తన బ్రతుకే తనకు భారమైపోయింది. నమ్మించి 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 నట్టేట ముంచి పడేశాడు. 12వ అధ్యాయంలో నా మాటలు వినండి, నా మాటలు వినండి. 12వ అధ్యాయంలో అబ్రహాం ఐగుప్తుకి వెళ్తారు. అబ్రహాం ఐగుప్తుకి వెళితే శారమని ఎత్తుకెళ్ళిపోతాడు అక్కడ. ఆ తర్వాత కొంచెం గొడవలు జరుగుతాయి. ఆ తరువాత ఫరో ఏం చేస్తారంటే కొంతమంది దాస దాసీల్ని అబ్రహాంకి ఇస్తారు. ఆ దాస దాసీలలో ఒకతే హాగరు. ఒకసారి బైబిల్ చదువుతూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుందో. ఐగుప్తులో అనర్థం జరగడానికి, ఐగుప్తులో అబ్రహాము జీవితంలో అనర్థం జరగడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా, గుడారాన్ని వేసి వెంటనే బలర్పించేవారు. గుడారాన్ని వేసి వెంటనే బలిపీఠం కట్టేవాడు. గుడారం వేసుకొని వెంటనే బలిపీఠం కట్టేవారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత బలిపీఠం సంగతే మర్చిపోయాడు. మీరు ఆ కాన్సెప్ట్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి చోట హాయికి బేతేలుకి మధ్యలో గుడారం వేసి బలిపీఠం కట్టిన, ఇంకో మమ్రే సింధూర వృక్షం దగ్గరికి వెళ్ళి గుడారం వేసి బలిపీఠం, గుడారం బలిపీఠం. ఐగుప్తుకి వెళ్ళాక బలిపీఠం కట్టలా వచ్చిపడింది, అనర్థం వచ్చిపడింది. అప్పుడు ఫరో కొంతమంది దాసీలని అబ్రహాంకి ఇచ్చి పంపిస్తే అదిగో ఆళ్ళలో ఒక్కతి హాగరు. సరే వచ్చారు, బాగానే ఉంది, నమ్మించి నట్టేట ముంచేశారు, గొంతు తడిగొడ్డేసి గొంతు కోసారు. చివరికి వేకు జామున హాగర్ని మెడబెట్టి కొడుకుని హాగర్ని వెళ్ళగొట్టేశారు. జీవితం భారం అయిపోయింది కదా. బెర్షెబా అరణ్యానికి వెళ్ళిపోయింది, బెర్షెబా ఎడారికి వెళ్ళిపోయింది. కన్న కొడుకుని ముండ్ల పొదల్లో విసిరి వాడు ఎలా చచ్చిపోతాడో చూద్దామని దూరంగా కూర్చుంది. తల్లి ఎప్పుడైనా బిడ్డల యొక్క చావును కోరుకుంటుందా? కోరుకో. ఎందుకంటే తల్లి అంటేనే ప్రేమ కలిగింది. ఒకవేళ అలాంటి చావు ఏదైనా వస్తే మొదట తల్లి చనిపోవడానికనే సిద్ధపడుతుంది, కానీ బిడ్డలు చనిపోవడానికి పొరపాటున ఒప్పుకో. కానీ హాగర్ జీవితం తప్పలేదు. అలాంటి సందర్భంలో దేవుడు హాగర్తో మాట్లాడి కండ్ల ఎదుట ఒక ఊట, నీ ఊట. మీరు గమనించాలి, హాగరు లెగు ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉన్నారు వెళితే గౌతమి ఘాట్ ఒకటి ఉంటుంది, అక్కడ పోయి తాగుపో.
అని ఎక్కడికో తీసుకువెళ్ళకుండా అక్కడే ఒక అద్భుతం. అందుకే దావీదు అంటారు, యెహోవా నా కోసం సమస్త కార్యాలు సఫలం చేస్తా. ఎక్కడికో తీసుకెళ్ళి కాదు, అక్కడే 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 అక్కడే. అది భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారి కావచ్చు, భయంకరమైన తాపకరమైన సర్పాలు పాములు తేళ్లు కలిగిన చోటు కావచ్చు, కానీ దేవుడు వాటన్నింటిని వెళ్ళగొట్టి బండలో నుంచి వీళ్ళ కొరకు సెలయేరులు ప్రవహించేటట్లు చేశారట. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది శాంసన్ పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. చంపేసి దాహం అవుతుంది, పెద్ద పెద్దగా కేకలేస్తూ, ఇందుకోసమేనా నాకు చేయమనుగ్రహించింది, ఇందుకోసమేనా సమాజంలో నన్ను తలగా నిలబెట్టింది, చంపి. ప్రతి చిన్నదానికి చావు కాదు కదా సమాధానం, ఆవేశం. ప్రతి చిన్నదానికి ఒక దురాత్మ, భయంకరమైన దురాత్మ. కారణాలు ఏవి ఉండట్లేదు. అసలు పట్టి చూస్తే అసలు ఇది ఒక సమస్యనా అన్నట్లుగా ఉంటుంది. చచ్చిపోతున్నారు. దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్కాల నిడివి కంటే ముందుగా ఎవరైనా చనిపోతే వాళ్ళు నిత్య నరకానికి వెళతారు. దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్కాల నిడివి కంటే ముందుగా వాంటెడ్గా చచ్చిపోతే, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే వాళ్ళు నిత్య నరకానికి వెళతారు. గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని శ్రమలైనా ఓర్చుకోవాలి, బాధలైనా ఓర్చుకోవాలి. చావే పరిష్కారం అనుకుంటే ఎలాగా? ఒక్కొక్కరోజు ఆయుష్కాలం పొడిగించబడాలంటే ఎంత అది ఆ దేవుని కృప, ఆశ్చర్యం. అలాంటిది చేతులారా ప్రాణాలు పోగొట్టుకోవడం అది సైతానిక క్రియ. సంసోన్ అంటారు, చంపేసే ఈ దప్పికతోనే ఇక్కడ చావాలనా? ఇక్కడ కూడా దేవుడు దాహం వేస్తుందా, అది లేకు బయలుదేరు అదిగో. ఏలియాతో ఏం చెప్పారు దేవుడు? ఏలియాతో ఎక్కడికి వెళ్ళమని, మంచినీళ్ళ కోసం, అదిగో కేరిత్ వాగుందే అక్కడికి వెళ్ళు అని చెప్పారా? చెప్పలేదు. అక్కడికక్కడే దేవుడు, సాక్షాత్తు దేవుడే. ఎంత ఆశ్చర్యం! దేవదూతున్నాడు అక్కడ, ఏ గాబ్రియేలో పలుకు తీసుకో పోయిదో అక్కడ అని అన్నారా? నో, దేవుడే గోతిని చీల్చి తాగరా తాగు. ఎంత గొప్ప దేవుడు అండి! దేవునికి మహిమ కలుగును గాక. హాగరికేమో మేబీ హాగరికి కూడా దేవుడు అక్కడ ఒక ఓటని పుట్టించుంటాడు, చేతితో చేసింటాడు. దేవుడు ఎవరో పక్కన వాళ్ళు ఎవరితో వాళ్ళకి పని పురమాయించకుండా సాక్షాత్తు దేవుడే గోతిని చీల్చి నీళ్లు తాగమన్నారు. అక్కడే ఒక అద్భుతం. యేసన్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు సింపుల్గా, పేతురు నీ దోనిలో ఏమైనా చేపలు ఉన్నాయా, ఇవ్వండి. ఇక రాత్రంతా నిద్రపోతున్నావా, లేదు రాత్రంతా శ్రమ పడ్డాను కానీ ఒక్క చేప కూడా పడలేదు. అలాగైతే నీ దోని కొంచెం లోతుకు నడిపించి వలవి. యేసన్ గారు ఎప్పుడు సమాజాన్ని అడుగుతారు ప్రెస్ మీటింగ్లో, పేతురు వల మార్చారా చెప్పండి, మీరు చెప్పండి, వల మార్చారా, దోని మార్చారా, దరి మార్చారా, ఇదిగో ఈ గోదావరి ఈ రాజమండ్రి వైపు కాదు కానీ ఔరంగాబాద్ వైపు ఏమని చెప్పారా, దరి మారిందా, పొద్దు మారిందా, రోజు మారిందా, దోని మారిందా, వల మారిందా, పని మనిషి మారారా? ఎవరు మారలేదు, ఏవి మారలేదు. అక్కడికక్కడే ఒక అద్భుతం జరిగింది. కారణం యేసయ్య చెప్పిన మాట విన్నారు గనక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన 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 సమస్త కార్యములు, అంటే మన సమస్త అక్కరలకు కావలసిన కార్యాలు సఫలపరిచే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమా కాండం 16-17 అధ్యాయాల్లో
నిర్గమ కాండం 16-17 అధ్యాయాలు మీరు క్షుణ్ణంగా చదవాలి అని రాసుకొని చెప్తాను. 16-17 అధ్యాయాలు క్షుణ్ణంగా చదవాలి అని రాసుకోండి. దేవుడు ఎవరంటే సమస్త కార్యాలు చేసే దేవుడు. 17-7 నిర్గమ. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటుకి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టిన. దేవునికి మహిమ కలుగునుగాక. మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టిన. అక్కడికక్కడే దేవుడు ఒక అద్భుతం చేశాడు. 6వ వాక్యం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను, నీవు బండను కొట్టగా. ఇప్పుడు పెట్టు డి షార్ప్ మైనర్. నా కోసమే సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కోసమే దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి అనంత కృప పొంది ఆరాధింతును నీరరిరే. అలసిన వారి అనంత కృప పొంది ఆరాధింతును నీరము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు అందరు స్వరమెత్తాలి. యేసయ్యా మనోహర ప్రేమకు హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోము రాజు, అంటే 3 రాజులు, 3 దేశాల సైన్యం, 3 దేశాలకు సంబంధించిన గుర్రాలు, 3 దేశాలకు సంబంధించిన. నాకు అర్థం కాని సమస్య ఏంటంటే, పశువులు తీసుకెళ్లారంటే వీళ్ళు, పశువులంటే నాకు అర్థమైంది ఏంటంటే, పాడి గేదెలు లేవు, పాడి గేదెలను తీసుకెళ్ళారు. దేనికి? ఎక్కడ గుడారాలు వేస్తే అక్కడ పాలు బితుక్కొని పాలు, పెరుగు, మేకడి పాలు, జున్ను పేరు జున్ను గడ. వీళ్ళు యుద్ధాలు చేసే బాబుతేను అసలు వీళ్ళు. వీళ్ళందరూ హిట్లర్ దగ్గర నేర్చుకోవాలా? హిట్లర్ చూడండి, తన సైన్యాన్ని ఎంత కఠోరంగా నడిపించేవాడో. ఆయుళ్ళు గేదె తీ అదేది అంటారు చూడండి, తాను దోర్తాకి తిట్టని చెప్పండి.
తను దోర్టాకి సందు లేదంటే మెడకి ఒక ఢోల్ అన్నట్లు వీళ్ళకే లేవు అక్కడ. మరల ఇక్కడికి పశువులు మేకలు మరల గొర్రెలు తీసుకెళ్ళి, ఎందుకంటే రోజు మటన్ బిర్యానీ తినాలి. ఆలోచించారా ప్రిలారా? మూడు దేశాల సైన్యం, మూడు దేశాల గుర్రాలు, రథాలు, పశువులు, పిల్లలు, గుడ్డు, గోద, కుక్క, నక్క. తిన్నగా ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ఎలీషా ఒకటే మాట చెప్పారు, ఈ మైదానంలో అనేకమైన గోతుల్ని తవ్వండి. మనకున్న అనుభవం ఏంటంటే పక్కింటోళ్ళకి ఎదరింటోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి గొయ్యి తీయడం అలవాటు కానీ, అందుకదు నాయుడు గారు దండం పెట్టి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, రే ఇంకుడు గుంటలు తవ్వండిరా, ఎవడింట్లో వాడు తవ్వుకోండిరా నాయనంటే ఎదరింటోడికి పక్కింటోళ్ళకి తవ్వేటైపు మనవాళ్ళు. వాళ్ళకు గోతులు తీసి వీళ్ళకు గోతులు తీసి వీళ్ళకు గోతులు తీస్తూ ఉంటారు. పాపం నాయుడు గారు చెప్పి 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 సాలు వచ్చింది ఆయనకి. పాపం గోతులు తవ్వడం అంటే హ్యూమిలియేటెడ్ జాబ్. గోతులు అంటే మామూలుగా ఒక మొరలో తవ్వి వదిలిపెట్టేయడం కాదు. ఒక తర్జుమాలో నేను చదివితే సాష్టాంగ పడిపోయి మీరు ఎంత మట్టుకైతే మీ చేతుల్ని లోపలికి పెట్టగలరో బలవంతంగా మీ చేతులు లోపలికి పెట్టి, అంటే సాష్టాంగ పడిపోయి అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో అంత మట్టుకు, అబ్రహాం అంటాడు కదా, అబ్రహాం అంటారు కదా, ధూళిలాటి వాడినయ్యా, సాగిలి వంగి 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 సాగిలిపడి వంగి తనంగా తగ్గించుకుంటూ ఎప్పుడైతే దేవుడిని సమీపించారో దేవుడు అబ్రహాము కోసం సమస్త కార్యాలు సఫలం చేశారట. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో మాట చెప్తాను, రెండో మాట యెషయా గ్రంథం 51. ప్రైజ్ జీసస్. యెషయా గ్రంథం 51:22-23. నీ ప్రభువగు యెహోవా తన జనుల కోసం యెహోవా నా కోసం సమస్త కార్యములను చెప్పాలండి. నేను ముగించాక మీరు చెప్పాలి, మీరు పెద్దాపురం నుంచి బయటికి రావాలి. అయ్యో అంటా జాలి వద్దు, జరిగే జరుగుతూ ఉంటుంది. రండి బయటికి రండి, చెప్పండి చెప్పండి చెప్పండి. నీ ప్రభువగు యెహోవా తన జనుల కోసం వ్యాజ్యమాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో తూలి పడచేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేయచ్చు ఉన్నాను, నీవికి దానిని త్రాగు. ఎవరైతే నిన్ను బాధపరుస్తూ ఉన్నారో దాన్ని వాళ్ళ చేతుల్లో, చదువు గట్టిగా, హే మిస్టర్ మేము దాటిపోవునట్లు ఒరే నీవు నీ వీపును. వాట్ ఎ ట్రాజిక్ సిచ్యువేషన్. ఏమరే పోయే కాలం నీకు, చూడండి మై గాడ్, అలాంటి స్థితిని వాళ్ళకే ఇస్తాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. తలలు పైకెత్తండి. పంజాబ్ సెప్టెంబర్ 19వ తారీఖున నేను పంజాబ్ వెళ్ళాను. అమృతసర్లో దిగి అక్కడ నుంచి తిన్నగా స్వర్ణ దేవాలయం దగ్గరికి వెళ్ళాను. దగ్గరే ఒక గంట ఉదయాన్నే ఆ స్వర్ణ దేవాలయం దగ్గరికి వెళ్ళి అదంతా చూసి ఆ ప్రక్కనే జలియన్ వాలా బాగ్,
జలియన్ వాలా బాగ్. ఎంతమంది తెలుసు ఆ చరిత్ర? చెప్పు జోసెఫ్. దా ఈ ధైర్యానికి మెచ్చుకున్నారా? ఎట్రా లాల్ బహదూర్ శాస్త్రి గురించి అనుకున్నవారా? నుట్రా జలియన్ వాలాబాగ్ అంటే ఏంటో చెప్పు. లేకపోతే లాలు ప్రసాద్ యాదవ్ సంగతి అనుకున్నావా? ఇట్లాంటి ఒక మైదానం ఒకటి ఉంది, అక్కడ బావి ఉంది, బావి పెద్ద బావి. బ్రిటిష్ వాళ్ళు తరుముకుంటున్నారు. అక్కడ బోర్డు ఒకటి రాసి పెట్టారు, వాస్తవంగా ఇట్లా ఏదన్నా యాజిటేషన్ జరిగేటప్పుడు వాళ్ళు ముందుగా చెప్తారు, ఇగో ప్రజలారా ఆప్లో సామరస్యంగా జాయే, లేకపోతే మేము బాంబు వేసేస్తాం, తుపాకీలు పేల్చాల్సి వద్దు, దయచేసి మీరు త్వర వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ముందుగా అనౌన్స్ చేయాలి. అక్కడ రాసి పెట్టింది ఏంటంటే, వితౌట్ నోటీస్, వితౌట్ అనౌన్స్మెంట్, టక 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 కాల్చి పడేసారు. ఆ గోడల్లో బుల్లెట్లు అట్లాగే దిగున్నాయి ఇప్పటికీ, ఇక్కడ కంచేసి పెట్టు. ఇక ప్రజలు ఎటు తప్పించుకోలేక వేల మంది వీళ్ళు అట్లాగే దూకేశారు బావిలో. ఆ తోటాలకి బలి అయిపోవడం దేనికి? కాల్పులు కాలిస్తే లేనిపోని దెబ్బలు తగలతో ఎందుకు వచ్చిన కూడా అమాంతకు దూకి 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 చచ్చిపోయాడు. దారు అది జలియన్ వాలా బాగ్. బావిని కూడా ఫోటో తీశాను నేను. బావి లోపల ఇప్పుడు ఎంప్టీగా ఉంది. ఐ థింక్ ఈ చెట్టు కంటే ఇంకొంచెం లోతుంది లోపలికి. ఇంత వెడల్పు ఆ చెట్టు ఉంది, ఈ చెట్టు వరకు ఎంత ఉందో అంత పెద్ద బావి, అంత పెద్ద బావి. అమాంతంగా అందరూ దూకేశారట దాంట్లో. అక్కడి నుంచి బయలుదేరి అటు వెళ్ళాను గురుదాస్పూర్ జిల్లాలో కలానూర్. గురుదాస్పూర్ జిల్లాలో కలానూర్ అనే చిన్న ఊరు అది. అక్కడికి వెళ్ళాను మీటింగ్స్కి. ఇంతకీ రెండు రెట్లు వచ్చారు జనం. ఆశ్చర్యం ఏంటో చెప్పిన 40% క్రిస్టియన్స్ అంట ఆ ఊళ్ళన్నీ. 40% క్రిస్టియన్స్ అట. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఇంచుమించు ఒక 15 గ్రామాలు క్రిస్టియన్ గ్రామాలని పాకిస్తాన్లో కలిపేశారట మన భారతదేశం వాళ్ళు. చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎంత ఆశ్చర్యం అనిపించింది. గమనించండి ఎంత వైలెంట్ ప్రజలు గమనిస్తే మనం. ఇక్కడ చదువుతాం మరొకసారి. నేను అనేది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలా సాగించుకొని ఉండరేమో అనిపిస్తుంది. బైబిల్లో చెప్పబడిన మాటలు చూస్తే 23, నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెడతాను, మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడిమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపుని దాటి వెళ్ళేవాడికి దారిగా నేలను దాన్ని వంచావు కదా. అలాంటి స్థితి ఆ పాత్రని వాళ్ళకే త్రాగనిస్తాను, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, 22, నీ ప్రభు ఒక యెహోవా తన జనుల కోసం వ్యాజ్యమాడును, దేవునికే మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎవరో తెలుసా? నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి, దేవునికి స్తోత్రం. ఆ వాక్యం కూడా చదువుదాం. యెషయా గ్రంథం 50:34 యెషయా గ్రంథం 50:34, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకి పేరు, భూమికి విశ్రాంతి కలుగు చేయుటకు బబులోను నివాసులకు కలవరపరచుటకు ఆయన బాగుగా. నేను ఎక్కడైతే ఆపేస్తానో మీకు కొనసాగించాలి. ఆయన బాగుగా వారి వ్యాజ్యమును కడముట్టించును. అంటే వారి వ్యాజ్యాన్ని ఆయనే టేకప్ చేసి, మీ కేసు నేను టేకప్ చేస్తాను టేకప్ చేసి ఆయన అందులో
విజయం అనుగ్రహించును గాక. హల్లెలూయా. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, ఒకవేళ మీకు ఏదైనా కోర్టు కేసులు ఉంటే ప్రభుకు అప్పచెప్పండి, ప్రభువే టేకప్ చేయబోతున్నారు మీ వ్యాజ్యాన్ని. ఈరోజు ఉదయాన్నే నేను రూములో నుంచి ఆరాధనలోకి వచ్చేటప్పుడు, వచ్చారా ఇక వచ్చినారా అన్న, వచ్చారా ఇసాకన్న, వచ్చారా? హల్లెలూయా. ఆశ్చర్యం. ఒక్కోసారి దేవుని మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి. కొంతకాలంగా కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వాళ్ళు ఎంత సాగించుకుంటారంటే, చూడండి, ఏ మేము దాటి వెళ్ళాలి, ఇక్కడ కొంచెం గతుకులుగా ఉంది మట్టి, ఇక్కడ కొంచెం గతుకులుగా ఉంది, నువ్వు బోర్లు పడుకొని నీ వీపు మీద అడుగు పెట్టి నడిచి వెళ్తాం అంటున్నాడు అంట. చూసారా ఎంత సాగించుకుంటున్నారు. దేవుడు అంటారు, ఆ పాత్రను తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తా, ఆ పాత్రలోనిది వాళ్ళకి త్రాగని ఇస్తాను. విశ్వసించిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇక్కడ నేను ఒక మాట రాసుకున్నా, ఏ సమస్య ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, ఆల్రెడీ జరిగిన వాటిని బట్టి జడ్జి వాటన్నీ పూర్వాపరాలు ఆలోచించి తీర్పు ఇచ్చేస్తాడు. ఒకటేంటంటే, ఇప్పటికి 10 మంది జడ్జిలు మారారండి, కేసు ఏమైంది, నీరు గారుతాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్జికి ఏమన్నా తెలుసా అండి? ఫైల్ తీస్తారు, యువర్ అటెన్షన్ అనేది ఎక్కడ? రైల్వే స్టేషన్. కోర్టులు ఏమంటారు? ఆర్డర్. ఇందులో వ్రాయబడిన పూర్వాపరాలు పరిశీలించిన మీదట 9-10 మంది జడ్జిలు మారిపోయారు. సాక్ష్యాలు ఏమైపోయినాయో అప్పుడెప్పుడో రాసి పెట్టారు చూడండి. అది నిజమా అబద్ధమా మన దేవుడు ఎవరో తెలుసా? నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనది నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నిత్య జీవార్థమైనవి. నీతి న్యాయములు జరిగించు. హల్లెలూయా. యిర్మీయా 23:6. అతని దినములలో యూదా రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి, యెహోవా సిద్కెను. హెబ్రీ భాషలో జెహోవా సిద్కెను అంటే యెహోవా మనకు నీతి అని అర్థం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రిలరన్, నేను ఇక్కడ ఒక మాటను రాసుకొచ్చుకున్నాను, విశ్వసించి మనం ప్రార్థన చేద్దాం. మన కోసం ఎవరైనా మాట్లాడితే బాగుండేది, మన కోసం ఎవరైనా సాక్ష్యం చెప్తే బాగుండేది, మన కోసం మన పక్షం ఎవరైనా ఉంటే బాగుండేది ఇందులో నుంచి మనం అని అనుకుంటూ ఉంటాం. ప్రార్థన చేద్దాం. దేవుని గురించి వ్రాయబడిన మాట యిర్మీయా 50:34. ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును సక్సెస్ఫుల్. గత నెలలో ఎంతమంది కోర్టు కేసులు కొట్టేశాడు దేవుడు.
గత నెలలో ఎంతమంది కోర్టు కేసు. నిన్న మొన్న ఎవరో నాతో పాటు కారులో వస్తూ కూడా అన్నారు, ఎవరో 3 రోజుల క్రితం నెలకి కోర్టు కేసు కొట్టేశారండి. ప్రార్థన చేద్దాం. మీరు వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలో కూడా ప్రభువా, ఇదిగో మా విశ్వాసులు ఎవరైనా కోర్టు సమస్యల చేత బాధపడుతుండే, ఇదిగో ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నా, మీరు ట్యాకప్ చేయండి, మీరు ట్యాకప్ చేయండి. రాజుల హృదయం యహోవా చేతిలో, జడ్జిల హృదయం యహోవా చేతిలో ఉంది. దేవుడు చేస్తారు. ఆయన బాగుగా వ్యాజ్యమాడి సక్సెస్ఫుల్గా విక్టర్ విజయాన్ని అనుగ్రహించునుగాక. మూడో మాట నిర్గమ 14:14, నిర్గమ 14:14, యెహోవా మీకోసం యుద్ధం చేస్తారు, మీరు ఊరకయే ఉండవలెనని. మూడు యెహోవా సబోత్. మొదటిది యెహోవా ఈరే, మొదటిది యెహోవా ఈరే. రెండు యెహోవా సిద్గెను. మూడు యెహోవా సబోత్, లార్డ్ ఆఫ్ హోస్ట్. యెహోవా మీ పక్షమై యుద్ధం చేయును. 25వ వాక్యం. పద్నాలుగు 25, వారి రథచక్రములు ఊడి పడిపోనట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచు ఉండిరి. శత్రువులు గుర్తుపట్టారు. ఇశ్రాయేలీయులు ఎదుట నుండి పారిపోదాం, రండి, యెహోవా వారి పక్షముగా మనతో యుద్ధం చేస్తున్నారు, పారిపోదాం, పదండి రాయ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. యుద్ధం ఎవరిది? బట్ మనం మాత్రం పంక్తులు తీర్చి నిలబడాలి. మీరు యుద్ధం చేయాల్సిన అక్కర్లేదు, మీరు పోట్లాడవలసిన నిమిత్తం అస్సలు అక్కర్లేదు. యెహోవాయే మీ పక్షమై యుద్ధం చేస్తారు. కొన్ని సందర్భాల్లో మనకున్న టెన్షను, మనకున్న హడావుడిని మనం తట్టుకోలేక మనమే చీపురు ఎత్తేస్తాం పైకి, మనమే ఏదో ఒక ఆయుధాన్ని ఎత్తేస్తాం. ఏ ఆయుధము? చపాతి రుబ్బే కర్రో, పప్పు రుబ్బే పప్పు కుత్తో, ఇంకా చెప్పండి, వంటగదిలో ఉన్న ఆయుధాలు ఏదో ఒకటి అందుబాటులో ఏది ఉంటే అది బుర్ర బదులు కొట్టేయడమే. మగాళ్ళైతే రోకలు లేదు. యుద్ధం ఎవరిది? అందుకే దావీదు అంటారు, యెహోవా నా కోసం సమస్త కార్యాలను సఫలం చేయునుగాక. నా దేవుని ప్రియులారా, మన విశ్వాసం ఇదే. శత్రువులు ఎన్ని వదరబోతు మాటలు మాట్లాడాడో వీళ్ళకు వినబడ్డాయి కనుకనే 15వ అధ్యాయంలో రాశారు ఆ మాటలు. చదవండి, 15వ అధ్యాయం 9వ వాక్యం. ఫరో అన్న మాటలు వీళ్ళు ఎత్తి రాశారు ఇక్కడ. తరిమెదను కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, వాటి వలన నా ఆశ తీర్చుకుంటాను, నా కత్తి దూచెదను, నా చెయ్యి వారిని నాశనం చేయునని. అనుకోవడం కాదు, అనుకున్న మాటలే బయటికి చెప్పాడు. బయటికి చెప్పిన మాటలు వీళ్ళు విని దడుసు తెచ్చారు. 14:3, ఫరో ఇశ్రాయేలుని గురించి ఏమనుకుంటున్నాడు తెలుసా? వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వాళ్ళని మూసేసింది అని అనుకుంటున్నాడు. శత్రువు బోలెడన్ని వదరబోతు మాటలు, అనవసరమైన ఎదురు చూపులు చూస్తూ ఉంటాడు. వాడు కోరుకునేది ఏమిటంటే దేవుని బిడ్డల యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. కానీ ఆ రాత్రి, ఆ సాయంకాలం
ప్రార్థన చేద్దాం ఈరోజు రాత్రి. ఈరోజు సాయంకాలం మనల్ని బెదిరించిన వాళ్ళు, ఈరోజు సాయంకాలం సవాళ్ళు విసిరిన వాళ్ళు, ఈరోజు సాయంకాలం తొడలు కొట్టిన వాళ్ళు, ఈరోజు సాయంకాలం జేజేలు పలికిన వాళ్ళు, ఈరోజు సాయంకాలం వికటాట్టహాసంతో జయించేసామని విర్ర వీగుతూ వెళ్ళారే, ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? మోషే ఏమన్నారు? మీరు యుద్ధం చేయమాకండి, ఊరకనే ఉండండి. ఈరోజు మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు ఇక జీవితంలో మీకు కంటపడరు, మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే. ఓ నెక్స్ట్ మాట మాట్లాడుతున్నారా? ఇక ఒక్క పదమే పలుకుతున్నారేమోనని చెప్పి పాట ఆపాడు. అబ్బాడు రాజు నెక్కు రావట్లే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము హల్లెలూయా. నాలుగో మాట రోమన్స్ 8:34, రోమీయులకు రాసిన పత్రిక 8:34. అమ్మా నాన్నగారు గుర్తొచ్చినట్టున్నారు. మా నాన్నగారు పెద్దాపురంలో ఎన్ని శ్రమలు కోర్చి సేవ చేస్తున్నారు మాస్టర్ గారు, మీకు ఏమైనా అర్థమవుతుందా? వాళ్ళ నాన్నగారి పేరు మార్క్ గారు. పెద్దాపురంలో 3 రోజులు మీటింగ్స్ అరేంజ్ చేశారు. అప్పుడు మంచి దైవజ్ఞుడు వాళ్ళ నాన్నగారు. చదవమ్మా. ఆహా గుడ్. మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కోసం విజ్ఞాపనము చేయువాడు కూడా. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడెవడు? హల్లెలూయా. ఈ 34వ వాక్యంలో ఉన్నది యేసు ప్రభు. 26వ వాక్యంలో ఉన్నది పరిశుద్ధాత్ముడు. చదువుతారు 26వ వాక్యం. అటువంటి పరిశుద్ధాత్ముడు కూడా మన బలహీనతలను చూచి ఎలయనగా మనకు యుక్తంగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్ముడే తానే మన కోసం. ఇది పరిశుద్ధాత్ముడు. 34వ వాక్యంలో ఉన్నది యేసు ప్రభు. మొత్తంగా చూస్తే పరిశుద్ధాత్ముడు మన కోసం ప్రార్థన చేస్తున్నారు, యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తున్నారు. యేసయ్యేమో తండ్రి కుడి పార్శ్వమందు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు శిష్యుల్ని దోనెక్కించి, మీరు అద్దరికి వెళ్ళండి, అద్దరిని నేను మిమ్మల్ని వచ్చి కలుసుకుంటానన్నారు. శిష్యులు వెళ్ళిపోయారు. శిష్యులను సాగనంపి ఆయన కొండ మీదకు వెళ్ళి
ప్రార్థన చేస్తున్నారట. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ప్రార్థన. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను మిమ్మల్ని, యేసు ప్రభువుకి ప్రార్థన చేసుకోవాల్సిన అంత అవసరం ఉందా? ఉందా? అదిగో 10 మంది కుష్టోళ్ళు అదిగో అటు వెళుతూ వెళుతూ, బోధకుడా మమ్మల్ని కరుణించండి, మేము శుద్ధులవడం మీకు ఇష్టమేనా? కుష్ఠవ్యాధి. యేసయ్య అన్నారు, నాకు ఇష్టమే. ఆ ఒక్క మాట వాళ్ళు బాగైపోయారు. బాబు ఇలా రండి, అబ్బాయి కొబ్బరి నుండి డబ్బు పట్టరా. వాళ్ళందరూ వరుసగా మోకరింపజేసి పెద్ద డ్రమ్ములో కొబ్బరి నూనె కలిపి చిన్న ప్రార్థన చేసి గంట సేపు ప్రభు ఆయన నీళ్ళను రక్తంగా మార్చమని చెప్పి, బాబు మీరందరూ స్నానం చేయండి అమ్మ పోద్దు మీకు అని చెప్పాడా? ఎంత టైం ఏమి లేదు, నాకు ఇష్టమే. ఒక్క మాటతో బాగైపోయాడు. లాజర్ చనిపోయాడు, సమాధి చేశారు. 4 రోజులైంది. 4 రోజుల తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చి, లాజరు బయటికి రా. వచ్చాడు. యేసు ప్రభు ఆ సమాధి ముందు పెద్ద షామీన ఒకటి వేసుకొని గంటల తరబడి చెమటలు గారితో ప్రార్థన చేసి ప్రార్థన చేసి, మై గ్లోరీ కమాన్, మై గ్లోరీ కమాన్ అని అరిసి అప్పుడు కేకేశాడా? లేదే. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చారు. చిన్న ప్రార్థన చేసి పైకెత్తి పంచమన్నారు అంతే. ఏమాత్రం ఆలస్యం లేదు. నో మోర్ డిలే. నాయుని విధవరాలు ఆ కొడుకుని పాడి మీద పెట్టి తీసుకెళ్తున్నారు. ఏం జరిగిందో పరిస్థితిని అంతటిని ప్రభు సమీక్షించారు. ఈవిడికి ఒకగానొక కొడుకున్నట్టున్నాడు, భర్త లేడు అనుకుంటాను, భర్త లేడు, పాపం ఈవిడికి ఈ వీడే ఆధారం అనుకుంటాను పాపం అని చిన్నగా దగ్గరికి అమ్మా ఏడో మాకు అని చెప్పి చిన్నగా పాడి దగ్గరికి వెళ్ళి పాడి ముట్టాడు. అంతే, పాడి ముట్టిన వెంటాడు లెగ్సుకొచ్చున్నాడు. నడి రోడ్లో శవాన్ని దాపకడి పెట్టి శవరాజకీయాలు చేశారు యేసు ప్రభు. శవరాజకీయాలు చేశారా? చేయలేదే. ఇన్ని అద్భుతాలు యేసు ప్రభు చేస్తుంటే యేసు ప్రభుకి ప్రార్థన అవసరమా? సేవకులంగా మేమైతే రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఉపవాసాలు ఉండి దేవుని దగ్గర నుంచి ప్రత్యేకమైన కృప పొందుకొని ప్రార్థన చేస్తుంటే ప్రభు కార్యాలు చేస్తుంది. మనుషులకి, మాకైతే, మనుషులకైతే, సేవకులకైతే ప్రార్థన అవసరం. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా ఎవరి కోసం? శిష్యుల కోసం. చూడండి, టెలిగ్రామ్ వచ్చిన కుక్కలు పాపం వీటి వెళ్తుంటే మీరు మౌనంగా చూశారు, ఫోన్లే సావధానంగా వెళ్తున్నాయని చూశారు. ఈ ఎడ్జిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పోయినట్టు పోతే టెలిగ్రామ్ వచ్చిన కుక్కల్లాగా అటెళ్ళే మళ్ళీ ఇటు వచ్చారు. సాతాను గాడు వాడు వాడుకోవాలంటే ఎన్నైనా వాడుకుంటాడు. మీ కవిగిట్లో ఉన్న బిడ్డ తొడపు తొడపాసం పెట్టేస్తాడు. వాడికి ఏమీ లేకుండా ఏడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. గమనించండి, యెహోవా నా కోసం సమస్త కార్యాలు సఫలం చేస్తాడు. మనకందరికి తెలుసు యేసు ప్రభు చేసిన సుదీర్ఘ ప్రార్థన, సుదీర్ఘ ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం ఉంటుంది. చదవద్దు కానీ నేను చెప్తాను. నీకోసమే విజ్ఞాపన చేస్తున్నాడట ఆయన తండ్రి కుడి పార్శ్వం. యజమాని వచ్చి అంటారు, యజమాని వచ్చి తోటమాలతో అంటారు, ఇదిగో ఈ చెట్టును బట్టి స్థలమంతా వేస్ట్ అయిపోతుంది, నరికేవా? తోటమాలు అంటారు, అయ్యా 3 సంవత్సరాలుగా మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేసిన సంగతి నాకు తెలియదండి, 1 ఏడాది గడువు ఇవ్వండి, దాని చుట్టూ పాది చేస్తా, ఎరువేస్తా, నీళ్లు పోస్తా, 1 ఏడాది గడువు ఇవ్వండి. ఎప్పుడో ఎప్పుడో దేవుని రాకడ వచ్చేదేమో, తండ్రి కుడి పార్శ్వమందున్న యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా ఇంకా ఎవరైనా, ఇంకా ఎవరైనా, ఇంకా ఎవరైనా, ఇంకా ఎవరైనా రక్షించబడతారేమో. మన కోసం సమస్త కార్యాలు జరిగించే దేవుడు, మన కోసం ప్రార్థించే ఒక ప్రభు మనకున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు గర్వంగా చెప్తుంటారు,
మీరు అప్పుడప్పుడు సాక్ష్యాలు చెప్పేటప్పుడు గర్వంగా చెప్తా. మాకోసం రాత్రింబగళ్ళు ప్రార్థన చేసే మా సేవకులు మాకున్నారు. రాత్రింబగళ్ళు సేవ చేసే సేవకులు మాకు. రాత్రింబగళ్ళు మేమేం చేయట్లే, అబద్ధం ఎందుకు? సమయం దొరికినప్పుడంతా మీకోసమే చేస్తున్నాం. అందులో మాత్రం డౌట్ లేదు, అందులో మాత్రం డౌట్ లేదు. సేవకులుగా మేము మీకోసం సమయం దొరికినప్పుడంతా మీకోసం ప్రార్థన చేస్తేనే మీరు అంత తృప్తిగా ఉంటే మనందరి కోసం. అందరి కోసం అంటే ఆయన రక్తం చేత ఎవరైతే కడగబడ్డారో, ఆయన రక్తం ద్వారా ఎవరి పాపాలు అయితే పరిహరించబడ్డారో, ఎవరైతే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నారో వారి కోసం ఆయన మానక విజ్ఞాపన చేస్తారు. ఒక్కోసారి మన కోసం మనం చేసుకునే ప్రార్థన ఒకవేళ దేవుడు అంగీకరించకపోయినా, మీకోసం మేము చేసే ప్రార్థన ఒకవేళ దేవుడు అంగీకరించకపోయినా, మనందరి కోసం విజ్ఞాపన చేసే మన ప్రభు మన కోసం తండ్రి కుడి పార్శ్వమందు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు తప్పక తండ్రి ఆలకించి సజీవులుగా మనల్ని ఈరోజు వరకు మనల్ని నిలబెట్టిన దేవుడు. యేసు ప్రభు శిష్యులు వెళ్ళమని చెప్పి వాళ్ళు నడి సముద్రంలో వదిలిపెట్టలేదు. వాళ్ళ కోసం ప్రార్థన చేసి సహాయం చేయడానికి దిగొచ్చారు అక్కడికి. అలాగనే ప్రభు ఆయన ప్రేమతో మనల్ని గెలిచాడు. ఇరిమి అంటారు కదా, నీ ప్రేమ చేత నన్ను నెగ్గించుకున్నావు, నీ ప్రేమ చేత నన్ను నెగ్గేవు. యేసు ప్రభు కల్వరి ప్రేమ చేత, శాశ్వతమైన ప్రేమ చేత, అదొక దివ్యమైన ప్రేమ చేత మనలందరినీ ప్రేమించి ఆకర్షించుకున్నాడు. ఆయన ప్రేమలో మనం ఉన్మత్తులయ్యేటట్లుగా చేశారు. అలాగును మనం ఆయన ప్రేమలో తరించిపోతున్నప్పుడు మన కోసం ఆయన చేస్తారా చేయరా, చేస్తారా చేయరా? ఈ లోకంలో ఉన్న ప్రేమికులే ఒకరి కోసం ఒకరు అంతగా చేసుకుంటా ఉంటే మనందరి కోసం సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువకి దిగివచ్చిన ప్రభు మన కోసం చేయరా, చేస్తారు. నిశ్చయముగా దేవుడు మీ పక్షమై నా పక్షమై మన కోసం సమస్త కార్యాలు సఫలం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. డి మైనర్. వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కోసమే త్యాగము చేసి. వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కోసమే త్యాగము చేసి. కృపా సత్యములతో కాపాడుచున్నావు, దినమెల్ల నీ కీర్తి మహిమలను. కృపా సత్యములతో కాపాడుచున్నావు, దినమెల్ల నీ కీర్తి మహిమలను. నేను ప్రకటించును రాజాధిరాజ రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. అందరూ పాడాలి, పాడాలి. అందరూ చప్పట్లు కొడుతూ విడువని కృపణలో స్థాపించేనే సియోనులో నున్న విడువని కృపణలో స్థాపించేనే. అందరూ స్వరం ఎత్తి పాడాలి. రాజాధిరాజ రవికోటి తేజ,
రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా, రమణీయ సామ్రాజ్య పరిపాలక రమణీయ సామ్రాజ్య పరిపాలక రమణీయ సామ్రాజ్య పరిపాలక. హల్లెలూయా హల్లెలూయా. అరణ్యంలో ఆయన నీ కోసమే బండని చీల్చాడు. నిశ్చయముగా ఆయన తన జనుల కోసం వ్యాజ్యమాడుతాడు, న్యాయం తీరుస్తాడు. ఊహకు మించిన అఖండ విజయం అనుగ్రహించబడినగాక. ఆయన నీ కోసం యుద్ధం చేస్తాడు, ఆయన నీ కోసం మానక విజ్ఞాపన చేస్తుంటాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం.